హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వదిన మరిచులు వర్షాకాలంలో మనకి ఏమనిపిస్తుందండి వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా అప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఏంటంటారు ఆనియన్ పకోడీ కదా మరి ఆ ఆనియన్ పకోడీని అస్సలు ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి వదిన మరిచిలు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ఈ ఆనియన్ పకోడీని ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ ఎలా చేయాలో చూసేద్దాం ఈ పకోడీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక ఐదు వరకు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పిసుక్కోవాలన్నమాట అంటే ఆనియన్ నుంచి వాటర్ అనేది బయటికి రావాలన్నమాట అలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అందులోకి ఒక కప్పు శనగపిండి మూడు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే కర్రకర్ర ఆడుతూ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు కప్పు వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి అంటే ఒక పది రెమ్మల వరకు అనమాట యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడి పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట అంటే ఒక పావు కప్పు వరకు వాటర్ పడుతుంది అంతే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వెంటనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పకోడి పిండిని మనం అస్సలు మ్యారినేట్ చేయకూడదు అంటే లేట్ చేయకూడదు అనమాట వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి లేకపోతే ఆనియన్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి పిండి లూజ్గా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి సో ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా విడివిడిగా పకోడీలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేయడమే చూశారు కదా చాలా సింపుల్ అండి ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు అన్నీ రెడీగా ఉంటే మరి మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్నో మంచి రెసిపీస్ కోసం వదిన మరచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ